రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎల్బీ స్టేడియంలో ఉద్రిక్త నెలకొంది స్టేడియంలో ఏపీకి చెందిన టీడీపీ నాయకులు పచ్చ జెండాలు పట్టుకుని హల్చల్ చేయగా కాంగ్రెస్ శ్రేణులు తిరగబడ్డారు జెండాలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల్ని చితకబాదారు దీంతో వారంతా పారిపోయారు కాంగ్రెస్ సభలో టీడీపీ జెండాలు ఏంటని సీనియర్ లీడర్లు మండిపడ్డారు మళ్లీ టీడీపీ కనిపిస్తే ఏపీకి పారేయాలని కాంగ్రెస్ శ్రేణులను ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు దీంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది అభివృద్ధి సంక్షేమంలో కొత్త అధ్యాయానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖర్గే డికే శివకుమార్ హాజరయ్యారు వేదికపై వచ్చిన వారు సోనియా గాంధీ రేవంత్ రెడ్డి భార్య కుమార్తెను పలకరించారు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎల్బి స్టేడియంలో ఉద్రిక్త నెలకొంది స్టేడియంలో ఏపీకి చెందిన టీడీపీ నాయకులు పచ్చ జెండాలు పట్టుకుని హల్చల్ చేయగా కాంగ్రెస్ శ్రేణులు తిరగబడ్డారు జెండాలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల్ని చితకబాదారు దీంతో వారంతా పారిపోయారు కాంగ్రెస్ సభలో టీడీపీ జెండాలు ఏంటని సీనియర్ లీడర్లు మండిపడ్డారు మళ్లీ టీడీపీ కనిపిస్తే ఏపీకి పారేయాలని కాంగ్రెస్ శ్రేణులను ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు దీంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది అభివృద్ధి సంక్షేమంలో కొత్త అధ్యాయానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖర్గే డీకే శివకుమార్ హాజరయ్యారు వేదికపై వచ్చిన వారు సోనియా గాంధీ రేవంత్ రెడ్డి భార్య కుమార్తెను పలకరించారు